పనులంతా కష్టపడిపోయా, పంటలు పండి ఇంటికి వచ్చి భార్యాభర్తలో పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకోవాల్సిన ఈ టైంలో ఏందయ్యా ఇలా తాగిరాటం అని చెప్పి ఆ యొక్క ఆ తాగుబోటు భర్తను ఆ భార్య ఏ విధంగా బతి వాడకుండా చూడమ్మా. నువ్వెంత చెప్పన్నా చెప్పు, నీ దగ్గర నన్ను చెప్పు బతిని ఆడుకుంటావు, అటు పోయినా చూడు ఎక్కడ చూసినా కూడా అవే. డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పగలు పెడతావు ఎందుకయ్యా, ఒకసారన్నా నువ్వు తాగుబాటు అని చెప్పి ఆ తాగుబోటు భర్తని బతిలో ఆడుకుంటే నేను తాగాల్సిందని చెప్పి ఆ భర్త చూడమ్మా. వచ్చేది వచ్చేది నీకు ఇన్ని మాయ మాటలు చెప్పినా కూడా ఏ రేపు వద్దు నేను చూడు దుబాయ్ వెళ్తున్నా, దుబాయ్ వెళ్ళి నీకు సెంటు తీసుకొస్తా జపాన్ వెళ్ళి పోవడం వేస్తా అని చెప్పి ఆ యొక్క తాగుబోతు భర్త ఆ ఇల్లాన్ని చూడు ఏ రకంగా బతి అనుకుంటున్నాడా, జపాన్ వెళ్ళి పోవడం తెచ్చా దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా. నువ్వు చెప్పినట్టు నేను వింటాను, అప్పుడు మన ఇద్దరం ఏ రకంగా ఆటలాడుకుందామని చెప్పి ఆ యొక్క భార్యాభర్తలిద్దరూ ఆ భర్తని ఆ భార్య ముడుచుకుంటూ ఏ రకంగా పాడుకుంటున్నారు చూడమ్మా. అందమైన Yeah.
జనాలంతా వెళ్ళిపోతారు. అక్కడ చేసిన ఆ పెద్దలందరూ చేసిన పానకం పప్పు మిగిలిపోతాయి. తొందరగా అరకలు కట్టుకొని ఈరోజు మన శ్రీ రామచంద్ర అద్దగం తల్లి కోలాట వద్ద అక్కడ వాళ్ళంతా పానకం వాడి పప్పు పోస్తున్నారంట. తొందరగా అరకలు కట్టుకొని ఆ పని ముగించుకొని వెళ్దాం అని చెప్పి ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు ఆ యొక్క నవరాన్ని అందిస్తుని బ్రహ్మేశ్వర స్వామి కళ్యాణం ఈ యొక్క గ్రామ పెద్దలు ఒటి చేరుకు గ్రామ పెద్దలంతా అందరంగా సంబరాలు ఏ విధంగా చేసుకుంటున్నారు చూడు మరణే